జూనియర్ ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వస్తున్నారట సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది జూనియర్ ఎన్టీఆర్ కోసం మన హైదరాబాద్కి వస్తున్నటువంటి సచిన్ టెండూల్కర్ కి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది సో సచిన్ జూనియర్ ఎన్టీఆర్ కోసం రావడం అంటే వీళ్ళు ఒక కమర్షియల్ యాడ్ ని షూట్ చేయబోతున్నారట తాజాగా మరి యాడ్ షూట్స్ లో బిజీగా మారారు మన తారక్ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ కమర్షియల్ యాడ్స్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఎంతో వైరల్ అవుతోంది లీషియస్ అంటూ ఒక ఫుడ్ బ్రాండ్ కి సంబంధించి ఆదరగొట్టే యాడ్ చేశారు ఇప్పుడు మరి సచిన్ టెండూల్కర్తో కలిసి మరో కొత్త యాడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే సచిన్ కోసం మరి తారక్ ఎంతో చక్కగా రెడీ అయిపోయారు అలాగే సచిన్ తారక్ కోసం హైదరాబాద్ కూడా వచ్చేశారు హైదరాబాద్లోనే ఈ యాడ్ షూట్ జరగబోతుందని సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏమైనా అభిమానులు ఈ విషయం తెలుసుకొని చాలా షాక్ అవుతున్నారు సో ప్రస్తుతం బుల్లితెరలోనే అలా వెండితెరలోనూ అదర మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు యాడ్లలో కూడా తుమ్ము లేపబోతున్నారు సో ఒక యాడ్కి ఎలా లేదైనా ఆయన రెమ్యునరేషన్ ఐదు కోట్ల వరకు ఉంటుందని సమాచారం సో ప్రస్తుతం సచిన్ టెండూల్కర్తో జూనియర్ ఎన్టీఆర్ ఏం యాడ్ చేయబోతున్నారా అని ఆసక్తికి ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ థర్టీ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మరో వారంలో ప్రారంభం కాబోతోంది హీరోయిన్ ఎవరాని వెయ్యి ఎదురు ఎదురుచూస్తున్నారు అభిమానులు ఇంతవరకు రష్మిక మందన ఆలియా భట్ అలాగే జాన్వీ కపూర్ ఇంకా రష్మిక ఇంకా చాలా పేర్లు వచ్చాయి పూజా హెగ్డే పేరు కూడా వినపడింది మరి ఎవరిని తీసుకుంటారో ఏంటనేది చూడాలి